సౌందర్య లహరి 94వ శ్లోకం. కళంక కస్తూరి రజనీకర బింబం జలమయో కళాధికర్పూరైర్మలకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తమ కృతే. ఇక పదచ్చేదం కళంక కస్తూరి రజనీకర బింబం జలమయం కళాభి కర్పూరై మరకత కరండం నిబిడితం అతః త్వత్ భోగేన ప్రతిదినం ఇదం రిక్తకుహరం విధిః భూయః భూయః నిబిడయతి నూనం తవ కృతే. తాత్పర్యం అర్థం రెండు చూద్దాం. హే జగజ్జనని కళంక కస్తూరి, కళంకము అంటే మచ్చ, కస్తూరి కస్తూరి యగును, రజనీకర బింబం జలమయం చంద్రబింబము జలస్వరూపమైనది, కళాభి కర్పూరై నిబిడితం. కళాభి కళాస్వరూపములైన కర్పూరై పచ్చ కర్పూరపు ముక్కలతో నిబిడితం నిండింపబడినది ఒక మరకత కరండం, గరుడ పచ్చలచే నిర్మింపబడిన భరణి యొక్కను. అత ఇందువలన ఇదం ఈ కనబడు చంద్రమండలము ప్రతిదినం దినదినం నందు సద్భోగేన నీవు ఉపయోగించుట చేత రిక్త కుహరం ఖాళీ అయిన లోపలి భాగము కలది. విధి బ్రహ్మ భూయ భూయ మరల మరల తవ కృతౌ నీ కొరకు నిబిడయత ఆయా వస్తువుల చేత నిండించుచున్నాడు నూనం. ఇది నిశ్చయము. తల్లి జగజ్జనని ఆకాశములో కనబడు చంద్రమండలము మరకతమునులచే చేయబడి నీవు కస్తూరి కాటుక పన్నీరు మొదలైన వస్తువులను ఉంచుకుని భరణియే. చంద్రునిలోని మచ్చవలే నల్లగా కనపడున్నది కస్తూరి. ఆ చంద్రునిలోని జలతత్వము నీవు జలకమారుడకు ఉపయోగించు పన్నీరు. చంద్రుని కళలుగా భావించబడినవి పచ్చ కర్పూరపు ఖండములు. ఈ వస్తువులు ఆ ధరణి నుండి నువ్వు ప్రతిదినము వాడుకొనుచుండుట వలన తరిగిపోకుటచే నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టి పనిచేయు బ్రహ్మ మరల ఆ వస్తువులను పూరించుచున్నాడు, అనగా అవి అయిపోయినప్పుడల్లా నింపుచున్నాడు అని అర్థము. ఇక శ్లోక పారాయణ చేద్దాం. కళంక కస్తూరి రజనీకర బింబం జలమయం కళాధికర్పూరై మరకత కరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే.
Kalankat kasturi. Rajani karabimbam jalamayam. Kalabikapurai. Vidya bhuya bhuya, nibhidayati dhunam tava krute.